అంటే ఆ క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చారండి కామారెడ్డి దగ్గర కేసీఆర్ గారి మీద పోటీ పెట్టడం ద్వారా కూడా మెసేజ్ ఇచ్చారు అక్కడ నుంచి కామారెడ్డిలో పోటీ పెట్టడం ద్వారా ఏంటి అక్కడ మీకు మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారే అందుకనే బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మీద ఆయన పోటీ పెట్టామని చెప్పారు ఇప్పుడు కామారెడ్డిలో కూడా ఒక టఫ్ సిచ్యువేషన్ అక్కడ కామారెడ్డిలో త్రికోణ పోటీ నెలకొన్నది అందులో అందుట్లో కొన్ని సర్వే సంస్థలు చెప్తున్న దాని ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని కొంతమంది బీజేపీ గెలుస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి తమ్ముడు జూనియర్ రేవంత్ చేసినటువంటి ఒక జూనియర్ రేవంత్ కొండల రెడ్డి తను చేసినటువంటి ఒక ట్రయాంగిల్ స్ట్రాటజీ అక్కడ వర్కౌట్ అయిందని చెప్తున్నారు అక్కడ త్రిశూల వ్యూహాన్ని అవలంబించారట దానికి ఏదో ఆ రకమైనటువంటి త్రిశూల వ్యూహంతో అది కేసీఆర్ గారిని అక్కడ ఓడించేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి దాన్ని కూడా వారు చెప్తూ ఉన్నారు అక్కడ అందుకని ఆ రోజు కొండలరెడ్డి మీద పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అక్కడ యుద్ధం ఆడ పోరాటం జరిగింది మరి అలాంటివి కూడా అక్కడ కామారెడ్డిలో చోటు చేసుకున్నాయి కొడంగల్లో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి అంటే ఎవరికి వారు అక్కడ ఒక యుద్ధాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా గనక ఎవరైతే జూనియర్ రేవంత్ అంటే రేవంత్ వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి చేసింది గనక త్రిశూల వ్యూహం గనక కామారెడ్డిలో పలిస్తే అక్కడ కనుక రేవంత్ రెడ్డి గెలిస్తే కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గెలవటం అని అంటే అది ఈజ్ నాట్ స్మాల్ ఇష్యూ దా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ప్రకంపన సృష్టించేటువంటి అంశం అది మరి అటువంటి పరిస్థితి జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయని చెప్తున్నారు మరి అలాంటి పరిస్థితులు కనుక ఉంటే కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడించడం అనేటువంటిది రాజకీయాల్లో చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం అవుతుంది మరి ఆ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డికి అంటే స్ట్రాటజీ అక్కడ ఉన్నటువంటి టీం అంతా పనిచేస్తారు అక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అందరూ పనిచేసినటువంటి ఇదే కదా అది సక్సెస్ రావడం అంటే అంటే అది ఎంతవరకు జరిగిద్దానే చూడాలి వెయిట్ చేయాలి రైట్